वेलकम बैक टू सिरी कुकिंग एंड लॉस की स्वागत मंडी नेनु मी प्रतिभा ఈరోజు వీడియోలో మీకు దోశ బ్యాటర్ తో చిట్టి పునుగులు చూపించబోతున్నానండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యమైనా సరేనండి మామూలు బియ్యాన్ని తీసుకున్నాక 1/2 గ్లాస్ వరకు గుండు మినపప్పును కూడా వేసుకోవాలి 2-3 టీ స్పూన్స్ వరకు మెంతులను మనం గుండు మినపప్పు తీసుకున్న దానికంటే తక్కువగా సూజీ రవ్వను కూడా తీసుకోవాలి దీనినే గోధుమ రవ్వ అని కూడా పిలుస్తారండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసుకున్నాక దీంట్లోకి సరిపడినంత వాటర్ ని వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కొని వాటర్ ని వేసి నానబెట్టుకోవాలి 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాక దీనిని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఈ మిక్సీ గిన్నెలోకి కొద్దిగా కొత్తిమీర్ని 4-5 పచ్చిమిర్చిని రుచికి సరిపడినంత salt ను ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ను 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ముందుగానే రుబ్బి పెట్టుకున్న దోశ బ్యాటర్ లోకి వేసేసుకోవాలి ఇవి రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యే లోపు ఒక పాల కవర్ ని తీసుకొని ముందుగా కొద్దిగా కట్ చేసి ఈ దోశ బ్యాటర్ ని ఇందులోకి వేసేసి పైన భాగాన రబ్బర్ బ్యాండ్ తో టైట్ గా పెట్టేసి కింద చిన్న హోల్ చేసుకోండి ఈ హోల్ ద్వారా కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ ఈ ఆయిల్ లో ఈ బ్యాటర్ ని వేసేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని మరొక వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి ఈ చిట్టి పునుగులకు కాంబినేషన్ గా పల్లి చట్నీ అయితే సూపర్ గా ఉంటుంది ఇవి లోపట సాఫ్ట్ గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ చిట్టి పునుగులను ఈ పల్లి చట్నీ లోకి వేసుకొని స్పూన్ తో తింటే చాలా బాగుంటాయండి దోశ బ్యాటర్ తో మీరు కూడా ఈ చిట్టి పునుగులను ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే प्लीज सब्सक्राइब सिरी कुकिंग एंड व्लॉग्स मरो मंची वीडियो तो मल्ली कलुद्दाम थैंक्स फॉर वाचिंग।